హస్తినకు అక్రూరుడు భక్త కవి పోతన కృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుణ్ణి పంపాలనుకుని బలరామునితో ఉద్దవునితో అనింటికి వెళ్లాడు అక్రూరుడు వారిని చూచి లేచి రామకృష్ణులకు నమస్కరించి ఉద్దవుణ్ణి కౌగులించుకున్నాడు వారిని అందరినీ తగినట్లు పూజించి కృష్ణుని పాదాలు తన తొడల మీద పెట్టుకుని ఇలా అన్నాడు నీచేత కంసుడు అనుచరులతో సహా యమ సదనానికి వెళ్లాడు నీచే యాదవ వంశం ఉద్ధరింపబడింది నువ్వు భారం తొలగించి రాక్షసులు అందరినీ సంహరించటానికి వసుదేవుని ఇంట పుట్టావు నువ్వు దయతో రావడం చేత నా గృహం ధన్యమైంది ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందు ఇక్కడన్ నీ పాదంబులు గంటిన్ నిన్ను ఎరింగితిన్ నీవును కృపాలుండవై నాపైన్ అర్మిలినిజేసి కదవే నానా ధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము చింతామణి భక్తుల పాలిట చింతామణి ఏదో పూర్వపుణ్య ప్రభావంతో ఈ జన్మలో ఇక్కడా నీ పాదాలు చూశాను నిన్ను తెలుసుకున్నాను నువ్వు కూడా దయతో నా మీది ప్రేమతో నా నా ధనాగారాలు కాంతలు పుత్రాదులు మొదలైన వాటితో బంధాన్ని నాకు తొలగించు మహాత్మా అని అనగానే కృష్ణుడు నవ్వుతూ అక్రూరునికి మాటలతోనే సంసారబంధమైన మోహాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు బంధుండవు సజ్జోితసండవు వావిని చూడజనకుండవు కృపాసింధ్రుండవు ఎల్ల గుణములన్ అందుండవు కావు ప్రోవన్ అర్కుండవు నీవు మాకు బంధుడవు హితము కలిగించేవాడవు వరుసకు పినతండ్రివి కరుణా సముద్రుడవు గుణాలలో గ్రుడ్డివాడవు కావు మమ్మల్ని తగినవాడవు మనుష్యులు కోరికలు పొందాలని రాతి ప్రతిమలను జలమయమైన తీర్థాలను నిరంతరం సేవిస్తారు వారు అలా సేవిస్తే కాదనరాదు కాని నిజం చూస్తే భగవంతుని పాదాలను భక్తితో సేవించే మీవలే దేవతా విగ్రహ ఆరాధనము పుణ్యతీర్థ సేవనము చూసినంత మాత్రాన కోరిన కోరికలు అనుగ్రహింపలేవు మహాత్మా భాగవతోత్తముడవైన నీవు మా కోరికలు తీర్చదగిన వాడవు విను పాండురాజు పరలోకగతుడు అయ్యాక కుంతితో కూడిన పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞతో అస్తినాపురంలో ఉన్నారట తన పుత్రులమీది మోహముతో ఆ గుడ్డిరాజు వారి పట్ల సమబుద్ధితో ప్రవర్తించడు అందుచేత వారు వీరు కురుపాండవులు ఇద్దరు బంధువులే కనుక ఇద్దరికి మేలు కలిగించి సంతోషించేటట్లు ఉన్న దుస్థితిని తొలగించాలి అందుకు నీవు వారిని చూడటానికి హస్తినాపురానికి వెళ్ళాలి అని కృష్ణుడు చెప్పి బలరామునితో ఉద్దమునితో కలిసి తన గృహానికి వెళ్ళాడు అక్రూరుడు అస్తినాపురానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడు భీష్ముడు విధురుడు బాహ్లికుడు ద్రోణుడు కృపుడు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ మొదలైన వారిని కుంతి సహితులైన పాండవులను మిగిలిన బంధువులను చూచి తగిన సత్కారాలు పొంది వారి ప్రవర్తనలు తెలుసుకుంటూ కొన్ని రోజులు ఉన్నాడు అప్పుడు ఒకనాడు విదురుడు వినేటట్లుగా ఏకాంతములో అక్రూరునితో కుంతీదేవి ఇలా అంది అన్నా తల్లు తండ్రులును భగినలు ఉన్న అల్లుండ్రు మద్భ్రాతలున్ నిన్నును పొమ్మను వేలను ఏమనిది మా నెవ్వల్ విచారింతురే ఉన్నారే సుఖయుక్తులై వృక వ్యూహంబులోనున్న రేఖన్ నేను ఇక్కడ నున్నదానను కౌరవ్య కౌరవ్యమద్యంబునన్ అన్నా అక్రూరా తల్లులు తండ్రులు అక్క చెల్లెళ్ళు అల్లుళ్ళు నా సోదరులు నిన్ను పంపించేటప్పుడు ఏమన్నారు మా కష్టాల గురించి ఆలోచించారా సుఖంగా ఉన్నారా తోడేళ్ల గుంపులో జింక ఉన్నట్లు ఇక్కడ ఈ దుష్ట కౌరవుల మధ్య నేను ఉన్నాను నా పుత్రులను పాముల చేత కరిపించాడు త్రాళ్లతో కట్టి గంగానదిలోకి త్రోయించాడు విషాన్నము పెట్టించాడు నిద్రలో ఏమరి ఉండగా ఆయుధాలతో పొడిపించాడు ఈ ధృతరాష్ట్రుని కొడుకు దుర్యోధనుడు వీడు క్రూరుడు బలరాముడు కృష్ణుడు ఎప్పుడైనా తమలో మాటలాడుకొని మేనత్త కుమారులకు మేలు చేయాలని భావిస్తున్నారా కృష్ణుడు ఉండగా మేము దుఃఖాల పాలు కావలసి వచ్చింది భక్తవత్సలుడైన కృష్ణుడు భూమిని విభజించి నా కుమారులకు న్యాయప్రకారంగా ఇప్పిస్తాడా అని పలికి కృష్ణుని తన మనసులో నిలుపుకొని నమస్కరించి సంకీర్తనం చేసి పద్మాక్ష సర్వాత్మక సర్వపాలక శరణాగతనైన నన్ను రక్షించు అంటూ దుఃఖిస్తున్న కుంతిని విదురునితో కలిసి అక్రూరుడు ప్రియమైన మాటలతో శాంతి కలిగించి ఆమెను వీడ్కొని బంధుమిత్రుల మధ్య సుఖంగా కూర్చున్న ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు నీ అనుజుండు పాండు ధరణి విభుండు ఈల్గినన్ నీవు భూమి ధర్మాయత బుద్ధిన ఏలుచున్ ప్రజావలిని కాచుచు పాయక లోకులందు సమభావన చేసితివేనిన్ కీర్తియును కల్గున్ వేరొకటి చేసిన దుర్గతి కల్గు భూవరా నీ తమ్ముడు పాండురాజు చనిపోతే నీవు భూమిని ఏలుతూ ప్రజలను రక్షిస్తూ గౌరవం విడవక లోకుల పట్ల సమభావం కలిగి ఉంటే నీకు కీర్తి శ్రేయస్సులు కలుగుతాయి మరో విధంగా చేస్తే దుర్గతి కలుగుతుంది పాండవుల మీద నీ కొడుకుల మీద నువ్వు సమబుద్ధి కలిగి ఉండటం మంచిది మూఢడివై ఈ రాజ్యధనం మొత్తం దుష్టభావంతో నీ పుత్రులే పుచ్చుకుంటే నువ్వు భూమి మీద స్వర్గంలోనూ కూడా నిందుతుడవు అవుతావు నువ్వు నిందపడకు ఈ శరీరం నిద్రలో చూసిన సందోహము లాంటిది నిలవదు సుమా నీవు పుట్టు గురుడివాడివైనా ఈ తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తావు చక్కని జ్ఞాననిత్రం కలిగి సందేహించకుండా పాండవులకు భూమిలో రాజ్యములో భాగం ఇవ్వు అనగానే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు అక్రూరా నీ మాట మంచిదే అదే నిశ్చయం కానీ అస్థిరమైన నా మనసులో ఈ మాట నిలవదు ఈశ్వరాజ్ఞ అటువంటిది దాన్ని ఎంతటి విజ్ఞాని అయినా తప్పించలేడు నేను కృష్ణునికి నమస్కరిస్తున్నాను ఆ నందకుమారుని మనసులో ఉన్నట్లు మనం బ్రతకాలి అంతే అని వీడ్కొలిపాడు అప్పుడు అక్రూరుడు అతని మనసు ఎరిగి ఇలా అన్నాడు నీ భావం తెలిసింది అని పలికి తిరిగి మధురకు వచ్చి ఆ విషయమంతా రామకృష్ణులకు చెప్పాడు